బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీని హత్య చేసేందుకు టీడీపీ కుట్రపడిందని ఆరోపించారు. లోకేష్ కూడా అందుకు అంగీకరించారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తప్పైతే కేసు కూడా పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీని హత్య చేసేందుకు టీడీపీ కుట్రపడిందని ఆరోపించారు. లోకేష్ కూడా అందుకు అంగీకరించారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తప్పైతే కేసు కూడా పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పోసాని కృష్ణమురళి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆర్జీవీని చంపించేందుకు టీడీపీ కుట్ర పడిందని చెప్పి ఆరోపణలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యల్లో నిజమెంత? ఈ రోజు మధ్యాహ్నం ఒక మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణమురళి. ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్స్ కి చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అయితే వైసీపీలో ఒక కీలక నేతగా కూడా ఉన్నారు. అయితే పోసాని కృష్ణమురళి గత కొంతకాలంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ పై కావచ్చు, అనేక అంశాల్లో కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు అందులో కూడా ప్రధానమైనటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆర్జీవీ, ఎవరైతే ఫిల్మ్ డైరెక్టర్ ఆర్జీవీ ఉన్నాడో అతని మీద కుట్ర పన్నుతున్నట్టు కూడా, ఆయన కుట్ర పన్నడమే కాకుండా ఆయన చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం రెడీ చేసిన తర్వాత కొంతమంది అనుచరులు, అంటే ఇటు ఈయన కూడా, ఈయనకి తెలిసినటువంటి కొంతమంది దగ్గర ఆ విషయం రివ్యూల్ అవడం ద్వారా ఈయన కూడా దాన్ని ఈయన దృష్టికి రావటం, ఈయన వెంటనే కూడా ఆర్జీవీకి అంశాన్ని తెలియజేశామని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆర్జీవీకి సంబంధించిన గత కొంతకాలంగా ఆర్జీవీ చేస్తున్నటువంటి ఏదైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తీస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఈ కుట్ర పన్నినట్టుగా కూడా పోసాని కృష్ణమురళి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ రాజకీయంగా ఓటుకు సంబంధించినటువంటి రాజకీయంగా మాట్లాడుకోవాలి తప్ప ఇలా కుట్రపూరితంగా చంపాలనేటువంటి ప్రయత్నాలు చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తూనే, మరో పక్క నుంచి ఈ మధ్యకాలంలో విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడిని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడిని చంపడం అనేది కరెక్ట్ కాదు, అదేవిధంగా ఆర్జీవీ లాంటి ఒక ఫిల్మ్ డైరెక్టర్ లాంటి చంపడం కరెక్ట్ కాదు. ఒకవేళ చంపాలి అనుకుంటే కనుక నాలాంటి పోసాని కృష్ణమురళి అలాంటి వ్యక్తిని చంపేయండి, దానివల్ల ఎలాంటి నష్టమో జరగదు. రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఒక మంచి నేత, రాష్ట్రానికి ఉపయోగపడే నేత ఇటు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని చంపడమో లేదంటే కనుక ఓ చిన్న ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి ఆర్జీని చంపడం అనేది కరెక్ట్ కాదు అంటారు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి నారా లోకేష్ సమక్షంలోని ఈ కుట్ర అంతా కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ కుట్రకి ప్రణాళిక రెడీ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అనిల్, అదేవిధంగా రాజేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ కుట్రలో భాగస్థులంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇదే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ అంశాన్ని కొట్టివేయడమే కాకుండా ఒకేసారిగా ఆయన ఈ అంశాన్ని తీసుకెళ్ళినప్పుడే నో అని కూడా చెప్పారని కూడా ఆయన దగ్గర ఎవరికైతే ఈ సమాచారం ఆయన చెప్పారో ఆ వ్యక్తుల ద్వారా ఈ సమాచారం నో అని చంద్రబాబు నాయుడు అన్నారు. వీళ్ళు మాత్రం ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆయన నో అని చెప్పారని ఆ మధ్యవర్తి ద్వారా ఈయన తెలుసుకున్నట్టుగా కూడా ఈయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అంశాలు ఈయన ఏదైతే ఇప్పుడు స్పష్టం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అబద్ధమైతే కనుక అతని మీద కేసు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పన్నారు. లీగల్గా కూడా వెళ్ళొచ్చు అని కూడా ఆయన సవాల్ విసరడం కూడా జరిగింది కిరణమయ్య. అయితే శ్రీనివాస్, ఇందాక జరిగిన ప్రెస్ మీట్లో అయితే పోసాని సీఎంకే భద్రత లేదు, మాలాంటి వారికి భద్రత ఉంటుందని ఎలా అనుకుంటాం, అలాగే ఆర్జీవీపై హత్య చేయించడానికి లోకేష్ కూడా అంగీకరించారని ఇంత బలంగా స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నాడు, అంటే దీనికి సంబంధించి ఆరోపణలు నిజమే అంటారా, అంటే టీడీపీ దీన్ని ఏ విధంగా కొట్టిపారేస్తుంది?
అంటే దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఎవరో కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ప్లస్ పోతే ఆర్జీవీ అంటే ఇటు పోసాని కృష్ణ మురళి ఈ అంశాన్ని ప్రస్తావించడం, అంటే ఈ అంశాన్ని ఆర్జీవీతో పోసాని కృష్ణ మురళి ప్రస్తావించారా లేదో తెలీదు. లేదు అంటే కనుక గతంలో కూడా ఆర్జీవీ ఒకసారి డీజీపీ మీద డీజీపీ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, తనకు ప్రాణహాని ఉంది అని. అయితే అదే అంశంలో అనేక సందర్భాల్లో పోసాని కృష్ణ మురళి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పడం జరిగింది. మరో పక్క నుంచి చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే సీఎం స్థాయి వ్యక్తికే సెక్యూరిటీ లేదు, రాళ్ల దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిన అంశమే, దీని వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు, ఇప్పటికీ టీడీపీ నేతలు ఉన్నారనే దాన్ని మాత్రమే ఇటు పోసాని కృష్ణ మురళి మరొకసారి సవాల్ విసరడం జరగకుండా దాన్ని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ అంశాన్ని లీగల్ గా ముందు ఇటు ఆర్జీవీ లేదు ఆర్జీవీ కానీ లేదంటే పోసాని కృష్ణ మురళి కానీ పోలీసు అధికారుల దృష్టి తీసుకెళ్లి ఇలాంటి ఒక కుట్ర మా మీద జరిగింది, దీనికి సంబంధించి విచారణ జరగాలి అని చెప్పని, లేదంటే ఏదన్నా ఇన్వెస్టిగేషన్ సంస్థలకు కానీ వీళ్ళు అడుగుతారా లేదు అంటే కనుక ఈ అంశాన్ని టీడీపీ తన సవాల్ని స్వీకరించి దీనికి సంబంధించిన ఆధారాలను ప్రూవ్ చేయాలంటూ కూడా వాళ్లే ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థలు లేదు సిబిఐనో లేదంటే ఎన్ఐ లాంటి ఒక విచారణ సంస్థలకి ఈ కేసును తీసుకెళ్లి ఇస్తారా, లేదంటే పోసాని చేసినటువంటి కామెంట్స్ ని టీడీపీ ఎలా స్వీకరిస్తుంది అనేది వేసి చూడాలి. ఇప్పటివరకు కూడా అనేక సందర్భాల్లో ఇదే కామెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి రానున్న 2024 ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే ఈ టైంలో ఇటు బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ మీద అధిగండ నారా లోకేష్ అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మీద ఈ కామెంట్స్ చేయడం, దానికి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఆ అంశాన్ని తీసుకెళ్తే ఆయన నో అని కొట్టిపారడం, ఇలాంటి అన్ని అంశాలను కూడా చాలా సీరియస్ గా తీసుకో టీడీపీ కూడా చాలా సీరియస్ గా తీసుకునే దీని మీద విచారణకు వెళ్తుందా లేదు అంటే కనుక టీడీపీ అంశాన్ని ఎలా ప్రస్తావ ఎలా ప్రజల ముందు తీసుకొస్తుంది అనేది వేసి చూడాలి. అంతేకాకుండా లేదు అంటే కనుక వీళ్ళే అంశాన్ని అంటే మీడియా సమావేశంలో విషయాన్ని రివీల్ చేశారు కాబట్టి పోసాని కృష్ణ మురళి దీని మీద సుమోటోగా ఏదైనా విచారణ సంస్థలు ముందుకొస్తాయా, ఎన్నికల కమిషన్ మీద దీని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఆదేశాలు జారీ చేస్తుందా, లేదు అంటే కనుక వీళ్ళే ఎన్నికల కమిషన్ తీసుకెళ్లి ఫిర్యాదులు ఇస్తారా అనేది కూడా వేసి చూడాల్సిన అంశంగా ఉంటుంది. కిరణమాయ్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సినిమాలో తీశారు కదా, అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో అతను ఏమున్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను, ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవీ ఎంత నేనెంత మా లాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం, ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు, ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు, నేను సారీ చెప్తా, ఇది ఇది వల్ల అసలు ఏం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్పున్నా, నాకు చెప్పారు కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్పున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబుకి పుట్టినట్టు కాదు, తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయం సాగిపోయా. ఒరే ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్ని చెప్పాడు అన్న, ఇటు అన్నారన్న రయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు, ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్దానికి తీసుకెళ్లారు ఈ ప్రపోజల్ అంటే నో అని నేను గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పనులా వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా అయినా పర్లేదుగా కాదు. ఇది ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా.